తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అంతులేని కథ సినిమాల హీరో సార్ పాడిన పాటే యాదకొస్తున్నదుల్ల నగ్గి ముచ్చటింటుంటే అంటే ఏంది ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది పెళ్లి ముచ్చటనే కదా అంటే ఈ చంద్రం ఏమున్నది అని అంటురా పెళ్లి ముచ్చటనే గాని ఈ చంద్రం లేకుంటే నేను మాత్రం ఎందుకు పట్టుకొస్త చెప్పుర్రి మీరే చూడుర్రి ఈ చంద్రాల పెళ్లిని ఇక గాని ఇల్లి వచ్చిన పని పిల్లకు బొట్టు పెట్టి కాళ్ళకు మెట్టెలు తొడుగు పిల్లగా జిలకర బెల్లం పెట్టుకోలి ఒకరికొకరు దండల సుతం మార్చుకోండి కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదందానికి ఇంతకంటే ఎక్కువేం కావాలి పెద్దలు ఉట్టుట్టునే చెప్పినారు ఇటువంటి సామెతలు పెళ్లి మండపం లేదు బాజా భజంత్రీలు లేవు చుట్టపక్కలు లేదు బంధుమిత్రుల సందడి లేదు దావకానే ఫంక్షనల్ అయింది ఐసీయూ మండపం అయింది హాస్పిటల్లో బెడ్లు పెళ్లి పీటలు అయినాయి అవు మళ్ళా హాస్పిటల్ ఉన్న ఐసీయూలనే లగ్గం చేసిరు పిల్ల పిల్లగానికి పిల్ల పేరు శైలజ పిల్లగాని పేరు తిరుపతి పిల్లది మంచిర్యాల జిల్లాలున్న చెన్నూరు అయితే పిల్లగాని భూపాలపల్లి జిల్లాలున్న బసవరాజు పల్లె అనేది ఊరు ఇద్దరికి ఇంత ముంగట్నే పెద్దోళ్ళు లగ్గ మాట్లాడేలాట పెళ్లికి ముహూర్తం పెట్టిలాట ఇక అంతలనే ఏమైందో ఏమో గాని పిల్లకు ఉన్నట్టుండి పానం చూస్తాయి దావకాండ పడ్డది అయితే ఇక అప్పటికే కారట్లు పంచిరు గుమ్మాలకు రంగుల కాగితాలు అతికిచ్చిరు అయ్యగారిని మాట్లాడుకున్నారు పెళ్లి బట్టలు తెచ్చిపెట్టుకున్నారు ఇక ఇప్పుడు పెళ్లి అయిపోతే మళ్ళా ఉద్దరకాల్సి అయితే అనుకున్నట్టున్నారు అయ్యగారినే హాస్పిటల్ కు పట్టుకపోయారు బెడ్ మీదనే పిల్ల మెడలో పూస్తే కట్టించారు పిల్లగాంతోని అయినా గిదేమిచ్చంతరం చెప్పుది ఇంకో నాలుగోతులు అయితే కాదా అంతకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే దగ్గర దగ్గర వాళ్ళని పిలుచుకొని గుళ్ళె పెళ్లి చేసుకుంటే కాకపోయిందా అసలే పిల్లకు పానం మంచిగా లేదాయే కడుపులో ఆశలు లేకనే అడ్డం వేస్తే నిలువు నిలు వేస్తే అడ్డం పడుతుండే హాస్పిటల్లో బెడ్ మీద పండుకోబెట్టి పెళ్లి చేయకపోతే ఏమైంది అంటున్నారు అక్కడి పబ్లిక్ గాని మరి ఒడిబియ్యం అన్నా ఇంటి తాన చేస్తారో లేకుంటే అది కూడా దావకండ్లనే చేస్తారో చూడాలి ఇక పటాస్ న్యూస్ నడుమిట్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.